చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానంలో సువర్ణముఖి నదీ తీరంలో నిర్వహించిన సద్యోముక్తి ఉత్సవం వైభవంగా జరిగింది. చిన్న బ్రహ్మోత్సవంగా పిలిచే త్రిశూల స్నాన మహోత్సవం ఆద్యంతం శాస్త్రోత్రకంగా నిర్వహించారు. ఏటా మాఘపూర్ణిమ రోజున సువర్ణముఖి నదికి పుష్కరోత్సవం జరుపుతుంటారు. ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకుని పంచమూర్తులైన శ్రీ వినాయక స్వామి, శ్రీవల్లి, దేవసేన సమేత, సుబ్రహ్మణ్య స్వామి, సోమస్కందమూర్తి, జ్ఞాన ప్రసూనాంబిక, చండికేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ముక్కంటి ఆలయం నుంచి సువర్ణముఖి నది తీరానికి తీసుకువచ్చారు. ఆలయ అనువంశిక ప్రధాన దీక్షా గురుకుల్ స్వామినాథన్ వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సంకల్ప పూజలు నిర్వహించారు. యాగ కలశాన్ని ఏర్పాటు చేసి త్రిశూలంలో కొలువు తీరిన ఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామి ఉత్సవమూర్తులకు విశేష పూజలు జరిపారు. పుష్కర సమయంలో ఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామి కొలువు తీరిన త్రిశూలాన్ని ఆలయ అర్చకులు నదీ జలాలతో ఓం నమ శివాయ, హరహర మహాదేవ అంటూ భక్తుల శివనామ స్మరణల మధ్య త్రిశూల స్నానాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు ధూప దీప నివేదనాది కైంకర్యాలు చేపట్టారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు. త్రిశూలం వెళ్లే సమయంలో భక్తుల మధ్య తొక్కిసలాటలు తలెత్తకుండా పోలీసుల సిబ్బంది, హోంగార్డులు, భద్రతా సిబ్బంది సమన్వయంతో చేపట్టిన చర్యలతో ఈ విశేష ఉత్సవం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. పౌర్ణమి రోజు అంటే త్రిశూల స్నానం నిర్వహించబడుతుంది. మన భారతదేశంలో అన్ని నదులు కూడా పర్యటకోవచ్చు. అన్ని సంవత్సరాలు ఒకసారి పుష్కర కాలం వస్తే మన కాళహస్తిలో ప్రతి సంవత్సరం కూడా మాఘమాసము శుద్ధ పౌర్ణమి రోజున మన స్వర్ణముఖి నది పుష్కరం నిర్వహించబడుతుంది. అందులో భాగంగా కూడా శ్రీ జ్ఞానప్రసూన అంబాస మీద కాళహస్తీశ్వర స్వామివారు, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, దుర్గాదేవి, చండికేశ్వరుడు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కటాక్షాలను భక్తులందరికీ కలగాలని వచ్చి ఇక్కడికి వచ్చి దర్శనం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్నానం ఆచరించి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందవలసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.